ఈరోజు మనం వరంగల్ జిల్లాలో రావడం జరిగింది సో వరంగల్ జిల్లాలో మనతోని భారతీయ జనతా పార్టీ చెందినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ జి విజయరామారావు గారు మనతో ఉన్నారు సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంది సో రాజకీయ ధోరణుల పైన ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈటీ కావచ్చు ఐడి కావచ్చు షర్మిల అమ్మ గారి పార్టీ కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీటన్నిటి అండ్ లేటెస్ట్గా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మేడం గారి గురించి కావచ్చు సో వీటన్నిటిపైన ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా చిలమల్లలో ఉన్నటువంటి డాక్టర్ జి విజయరామారావు గారు ఎలా స్పందించబోతున్న కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా సార్ షర్మిలమ్మ గారిని మీరే ప్రవేశపెట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకని మీరు దింపడం జరిగింది ఐ మీన్ మీ అధిష్టానం కావచ్చు మీ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు షర్మిలకును టీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య బెడ్చి కొట్టింది ముందేమన్నారు ఆయనే వాళ్ళ అన్నయ్య పంపిన బాణం అన్నారు తర్వాతనేమో నిజంగా వేరే వాళ్ళు ఈయన కేసీఆర్ పంపిన బాణం అన్నారు మేమన్నాం కేసీఆర్ పంపిన బాణం ఇప్పుడు కేసీఆర్ లేదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా వైపు అంటున్నారు నిజంగా ముందు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కావాలని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక వర్గ ఓటర్ మహాశయులు మరి వాళ్ళు చీలిపోయి బీజేపీ వెంట పోకుండా ఉండేందుకు అలాంటి వ్యక్తి తెలంగాణలో ఉండాలని ముందు ప్రోత్సహించింది కేసీఆర్ గారు ఈరోజు ఇద్దరి మధ్య పెడిచి కొడితే అది మా మీద మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సభ వాళ్ళకే కానీ అసలు షర్మిలకు బీజేపీ పార్టీకి ఎలాంటి రాజకీయ సంబంధం లేదు బీజేపీ పార్టీ ఎవరినో తయారు చేసి ఎవరి కొరకో ఎవరిని ఓడించేందుకో లేకుంటే లబ్ధి పొందేందుకు పంపించే అలాంటి సందర్భం కానీ అలాంటి అవకాశం కానీ బీజేపీకి లేదు ఓకే సో ప్రజెంట్ లిక్కర్ స్కామ్ అనేది హాట్ టాపిక్ మీకు కూడా తెలుసు అది మీరు రాజకీయాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చెప్పేసి విన్నాను నేను మీ గురించి చాలా సో ఏంటి లిక్కర్ స్కామ్ పైన మీ కామెంట్ ఏంటిది లిక్కర్ స్కాము అది నిజంగా అందులో భాగస్వాములు ఎవరెవరు ఉన్నారో వారిని లీగల్గా వారిని పట్టుకున్నారు వాళ్ళను అందులో ఈమె కేసీఆర్ కూతురు గారు పట్టబగలే నిలువుగా ఉన్న కాయిదాల సాక్ష్యంగా ఆమె దొరికింది ఆమె దాని నుండి తప్పించుకునే మార్గాలు లేవు ఈ మధ్య ఈ కేసు వెలుగులోకి వచ్చిన సందర్భంగా అనేక మార్లు మీలాంటి వాళ్ళు పాత్రికేయులు ఆమెను కేసీఆర్ కూతురు గారిని మాట్లాడిన సందర్భంగా ఆమెను పలకరించిన సందర్భంగా ఆమె అంత ధైర్యంగా చెప్తుంది ఏమవుతుంది నన్ను జైలో పెడతారా ఏం చేస్తారో చేసుకోండి అనడంలో ఆంతర్యమేమి అంటే మేము లిక్కర్ స్కామ్లే కాదు అనేక స్కాములు చేసినాము కావలసినంత శక్తిని ధనాన్ని మా వెంటేసుకున్నాము చట్టపరంగా మేమేం చేసి ఏమి ప్రభుత్వం మా పైన ఏ చర్య తీసుకున్నా మాకున్నటువంటి డబ్బు మాకున్నటువంటి అధికారంతో వల్ల మేము ఎక్కడినైనా దేన్నైనా ఎదుర్కోగలుగుతాం మాకేమి నష్టం జరగదు మాకు పోయేదేం లేదనే ధీమాతోటి ఏమైతుందండి పో ఏం చేస్తారని ఎంత గట్టిగా మాట్లాడుతున్నారని ఆమె మాటలే చెప్తున్నవి ఆమె లిక్కర్ కేసులో ప్రధానమైన ముద్దాయి భాగస్వామి ఓకే కానీ ఇదంతా కక్ష పూరితంగా బీజేపీ పార్టీ చేస్తుందనేదే ఇంకో కోణంగా కొంతమంది ప్రజానీకం కూడా అనుకుంటా ఉంది సో దీని ఎట్లా చూడాలి ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈటీ కావచ్చు ఐడి రైట్స్ కావచ్చు అది కొంత స్పెసిఫిక్గా బీఆర్ఎస్ మంత్రుల పైన ఇదంతా కక్షపూరితం కాదని ఎట్లా చెప్పగలుగుతారు ప్రజలు కానీ పాత్రికేయులు కానీ మిత్రులు మీలాంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులు గమనించాలి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన మంత్రివర్గ సభ్యుడైన రాజా టెలికమ్యూనికేషన్ మంత్రి ఆయన కూడా ఇలాంటి అవినీతి కుంభకోణంలో భాగస్వామి అయిన సందర్భంగా ఈ ఈడీలు రేడి చేసినవి వారి అవినీతి కుంభకోణాన్ని గుర్తించగలిగినవి వారిపైన కేసు పెడితే ఒక ప్రభుత్వంలో ఉన్న ప్రధాన మంత్రివర్గ సభ్యుడే ముద్దాయిగా ఈ ఐడి సిబిఐ ఇలాంటి సంస్థలకు దొరికిండు ఆయన జైలు ఆ రోజు సొంత పార్టీ మంత్రివర్గ సభ్యులే జైలు పాలై అంటే ఈ ఐడీలు కానీ ఈడీలు కానీ ఈ ఈ సంస్థలను బీజేపీ పార్టీ సృష్టించలే అవి రాజ్యాంగబద్ధంగా సృష్టించబడ్డ సంస్థలు అవి నిరంతరంగా పనిచేయాలి పనిచేస్తున్న సందర్భంగా ఏ పార్టీ వాళ్ళ పార్టీ రహితంగా ఉన్న అధికారుల ఎవరు అవినీతి కుంభకోణాలలో భాగస్వాములైతే వారి దృష్టికి సాక్ష్యాధారాలు పగడి బందీగా మరి వారు పట్టగలిగితే వారి దృష్టికి వస్తే కేసు బుక్ అయితే ఆ కోణంలో మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పట్ల కేసులు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఒక సందేహం ఉంది కొంతమంది ప్రజల్లో తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ బీఆర్ఎస్ మంత్రులపైనే జరుగుతుంది మీ పార్టీ చెందినటువంటి నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు ఉన్నారు ఇంకా సినిమాటిక్ వాళ్ళకు వాళ్ళు కూడా ఉన్నటువంటి దాఖలాలు ఎందుకని స్పెసిఫిక్గా బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ ఎన్నడో అధికారంలో ఉండి అయిపోయింది పదిహేను ఇరవై ఏళ్ళు పది పదిహేను సంవత్సరాలు మరి ఈ మధ్య పది సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ ఆ అధికారంలో ఉన్న మంత్రివర్గ సభ్యులు అధికారులు కుంభకోణాలు చేసే అవకాశం వాళ్ళకే ఉంటుంది అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకో లేకుంటే అధికారంలో లేని తెలంగాణ బీజేపీ నాయకులు కుంభకోణాలలో భాగస్వాములయ్యే కుంభకోణాలలో లంచ లంచాలు తీసుకోవడంలో వీరి పాత్ర ఎట్లా ఉంటుంది వీరు ఎట్లా భాగస్వాములు అవుతారు వీరిపైన కేసులు అయ్యే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది ఇది కావాలని తప్పుదారి పట్టించే అంశం తప్ప నిజమైనది కాదు ఓకే సో ప్రజెంట్ మరొక హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ అంటే మేడం గారు శాంతి కుమారి గారు సో వారిపైన ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసమే కేసీఆర్ గారు చాలా బాగా వ్యూహాత్మకంగా రచించారు అనేది ఒక రకమైనటువంటి టాక్ మీ పార్టీ నాయకులు స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు ఇందులో కేసీఆర్నే మనము నిజంగా దోషిగా గమనించాలి దోషిగా చూడాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యోగాల రాజకీయ నాయకుల వ్యాపారవేత్తల స ఎవరైనా కానీ తెలంగాణను దోపిడీ చేసుకునేందుకు వస్తున్నారు కాబట్టి అందరూ దోపిడీదారులు తెలంగాణ నుంచి ఇక్కడున్న ప్రకృతి సహజ సంపదనంతా అంతా దోసుకపోవడంలో వారు పైచేయింది వారు చేసినారని కేసీఆర్ అనేక మార్లు ఉద్యమం చేసిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ అదే లంకలు పుట్టిన ఆనాడు నువ్వు పేరు పెట్టి మాట్లాడిన అలాంటి అధికారులకే ఈనాడు తెలంగాణలో అసలు ఐఏఎస్ అధికారులే లేనట్టు దానికి అర్హత కలిగిన వ్యక్తులే దొరకనట్టు మళ్ళీ నువ్వు నీకు రాజకీయ లబ్ధి కొరకు రేపు ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతంలో నీ ఉనికిని కాపాడుకునేందుకు నువ్వు అక్కడ నీ పార్టీని మరి ఆ ఆంధ్రలో మరి ఎన్నికలలో తీసుకెళ్లేందుకు చేసిన చర్యగా మనం భావించాలి తప్ప ఆమె పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయి లేని అయితే నాకు తెలియదు కానీ ఇందులో కేసీఆర్ఏ ముది కేసీఆర్ క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాళ్ళకు ఆ రోజు లంకలు పుట్టిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు దోపిడీ వర్గాలు దోపిడీ చేస్తున్న వాళ్ళు అని చెప్పినావు కదా కేసీఆర్ గారు మరి ఈరోజు చీఫ్ సెక్రటరీగా శాంతి కుమార్ని నిర్ణయించడంలో నీకున్నటువంటి ఆర్థిక రాజకీయ లబ్ధి ఏంటిదో మరి దాన్ని కనిపించకుండా చేసా దాని కొరకు చేసినావా ఒకవేళ చేస్తే ఇటు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి లంకలు పుట్టిన వాళ్ళందరూ రాక్షసులని ఆంధ్ర వాళ్ళని సంబోధించినందుకు మరి ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా కేసీఆర్ క్షమాపణ చెప్పి చెప్పాలి తక్షణమే అని నేను నేను డిమాండ్ చేస్తున్నాను ఓకే సో ప్రజెంట్ మరొక హాట్ టాపిక్ బీఆర్ఎస్ నామకరణం అది ఇప్పటిది కాదు సో కొన్ని నెలల క్రితమే అది అనౌన్స్మెంట్ జరిగింది కానీ ప్రజెంట్ ఖమ్మం జిల్లాల్లో ఏదైతే భారీ బహిరంగ సభ ఏదైతే నిర్వహించబోతా ఉన్నారో కేసీఆర్ గారు సో ఆ సభను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు రాజకీయ పార్టీగా కేసీఆర్ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా సభ నిర్వహించుకునే అవకాశం ఉంది నిర్వహించుకోవచ్చు కానీ ఇప్పుడు దాదాపు ఎన్నికల సంవత్సరం ఇది ఎన్నికల క్షేత్రంలోకి అన్ని రాజకీయాలు ప్రవేశించిన సందర్భంగా ఎన్నికల సంవత్సరంలో ఓ రాజకీయ పార్టీగా ఆయన సభ నిర్వహించుకోవడంలో తప్పులేదు కానీ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షునిగా మరి ఖమ్మంలో ఆయన సభ పెట్టుకున్న పెట్టుకున్న సందర్భంలో అరే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఓటర్ మావేశాలందరూ చంద్రబాబు వెంట పోతారేమో చంద్రబాబు వెంట వారు పోతే చంద్రబాబు ఇంకెవరితోటో అలయన్స్లో పోతే నాకు వీరి ఈ బ్యాంక్ వీరి ఓటర్ ఓటు బ్యాంక్ అంతా మరి నా నుండి తప్పిపోతుందేమో నాకు రాకుండా పోతుందేమో వారిని కాపాడుకునేందుకు నిజంగాడ ప్రజల సమూహం నుంచి తరలిచ్చిన ప్రజలతో బెటరు అక్కడ తరలిస్తారు డబ్బిచ్చి తరలించిన జనంతో ధనంతో ప్రజలను సమీకరించి తన బలాన్ని ధన బలాన్ని ఇండైరెక్ట్గా సమీకరించిన ప్రజల ద్వారా చాటి చెప్పుకొని తనకు కూడా ఖమ్మంలో అపారమైన బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన సభ పెడుతుంది కానీ ఆడ నిజంగా ఈ టిఆర్ఎస్ పార్టీకి అంత బలం లేదు ఎందుకంటే పోయినసారి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారని ఆడంతా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు ఈయన గెలిచింది ఒకటో రెండో అర ఎమ్మెల్యేలు గెలిచినారు అయితే అది కవర్ చేసుకునేందుకు చేసే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై అమోఘంగా వీరి వెంట వచ్చిన సందర్భం కాదు దానివల్ల సభ జరగదు ఓకే ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు అంటే మీరు రాజకీయాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట అందులోనూ మీరు చాలా సీనియర్ నాయకులు రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ఎలక్షన్ అయితే కండక్ట్ అవుతూ ఉందో ఎన్ని సీట్ల వరకు మీరు గెలవబోతున్నారు అంటే మీకున్నటువంటి అంచనా ప్రకారం మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు అన్ని సభలకు అటెండ్ అవుతూ ఉన్నారు సో ఏంటి మామూలుగా బీజేపీ పార్టీ గతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక సందర్భాలలో టీడీపీ పార్టీతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకు లిమిటెడ్ సీట్లు కేటాయించిండ్రు లిమిటెడ్ స్థానాలలో కొద్ది స్థానాలలో బీజేపీ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టుకోవడం వల్ల నిజంగా సంఖ్యాబలం పెరగలే ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ వెళ్ వెళ్ళి ఓట్లు అడుక్కొని పార్టీని పెంచుకునే అవకాశం బీజేపీ కర్ కనిపించ కరగలే అందుకే బీజేపీ పార్టీ ఇతర పార్టీలలాగా సైజు పెరగలేదు పెరగలే కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత బండి సంజయ్ గారు నిర్వహించినటువంటి ప్రజాసంగ్రామ యాత్ర గ్రామ గ్రామాన జిల్లాల వారిగా తిరుగుతూ ప్రజలను సమీకరించగలిగిండు కేసీఆర్ గారి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ గారి నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా మరి ప్రజలను చైతన్యవంతము చేసి బీజేపీ పార్టీ పట్ల ప్రజలు తరలివచ్చే విధంగా బండి సంజయ్ యొక్క ప్రజాసంగ్రామయాత్ర బండి సంజయ్ యొక్క అనేక సభలు బాగా దోహదం చేసినవి అందువల్ల ఇప్పుడు బీజేపీ పార్టీ విస్తృతంగా క్షేత్రస్థాయికి మరి ప్రవేశించగలిగింది రేపు ఈ సంవత్సరం చివరి భాగానో రేపు వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ఎనభై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఓకే మీరు ఒక సీనియర్ నాయకులు అందులోనూ మాజీ మంత్రివర్యులు మీకు రాష్ట్ర ఉపాధ్యక్షులు అనే హోదా అయితే దక్కింది భారతీయ జనతా పార్టీలో కానీ మీలాంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళని తొక్కేస్తున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీలో దీని ఎట్లా చూడాలి ఒక సీనియర్ నాయకుడిగా మీ సహచర సీనియర్ నాయకుల పైన మీ కామెంట్ ఏంటిది ఇప్పుడు వాస్తవంగా నేను బీజేపీ పార్టీ అధ్యక్షుని లాంటి మిత్రులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు జనరల్ సెక్రటరీ ఉన్నారు అయితే బండి సంజయ్ అధ్యక్ష స్థానం వహించిన తర్వాత ఆయన స్పీడ్ అందుకోవడంలో కొంతమంది సీనియర్లు ఆయనతో పరిగెత్తడంలో ఆయనతో కదలడంలో కొంతమంది కలిసి రాక రాని వాళ్ళు బండి సంజయ్ స్పీడ్ని అందుకోలేని వాళ్ళు కొంత నిరాశ నిష్ప్రోగులు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారేమో కానీ అది పెద్ద అంశంగా లేదు ఎక్కడ మళ్ళీ బండి సంజయ్ అందరిని పిలుస్తున్నాడు అందరితో మాట్లాడుతున్నారు సభ మళ్ళీ సభలు సమావేశాలు నిర్వహించిన సందర్భంగా అన్ని ప్రజా సంగ్రామ యాత్రలలో సీనియర్లు అందరూ వచ్చినారు అన్ని సభలలో మాట్లాడినారు అందరూ కూడా బండి సంజయ్ ఎంట కలిసినారు ఎవరో మళ్ళీ అక్కడ వాళ్ళే బయట మరి బండి సంజయ్కు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు కానీ మీ మీడియాలో సోషల్ మీడియాలో అక్కడిక్కడ కొంతమంది మీలాంటి వాళ్ళు మరి ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీలాంటి మాట్లాడుతున్నారు తప్ప బండి సంజయ్ వచ్చిన తర్వాతనే బీజేపీ పార్టీలో పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగింది ప్రజలను సమీకరించగలిగింది పార్టీ విస్తరించగలిగింది ప్రజల మన్ననలు పొందగలుగుతున్నది ప్రజాభి ప్రజలను తన వెంట నడిపించడంలో అధ్యక్షునిగా సంజయ్ చాలా మరి కష్టపడుతున్నాడు పనిచేస్తున్నాడు రేపు ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజారిటీ శాసనసభ్యులను గెలిపించగలిగిన వాతావరణాన్ని బండి సంజయ్ తయారు చేస్తున్నాడు కాబట్టి అందులో సీనియర్లు కు ఇబ్బంది అయ్యే అంశం లేనేలేదు యా రీసెంట్గా జరిగినటువంటి శాంతి కుమారి మేడం గారి టాపిక్ కావచ్చు షర్మిలమ్మ గారి టాపిక్ కావచ్చు ఈటీఐడి దాడుల రైట్స్ కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు రకరకాల మాధ్యమాలు ఇవన్నీ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉంది అంటే ప్రజల నాడి అనేది ఏ రకంగా వీటిపైన పడుతుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా ఎందుకంటే మీరు సీనియర్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫైనల్ వన్ ఇదంతా ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి ఎన్నికల సంవత్సరంలో ముమ్మరం చేస్తాయి కాబట్టి ఎన్నికల సంవత్సరం సందర్భంగా అన్ని పార్టీలు వారి రాజకీయ కార్యకలాప కార్యకలాపాలను మరి విస్తృతం చేసిన సందర్భంగా నిజంగానే ఒక పార్టీకి సంబంధించిన అంశం ఇంకో పార్టీ లేవనెత్తవచ్చు వారి యొక్క అవినీతి గ బహిర్గతం చేయవచ్చు లేదా వారి నిర్లిప్తను బయటికి చే తీసుకురావచ్చు ప్రజా వ్యతిరేక పాలనను ఎండగొట్టవచ్చు నిరంకుశ పాలనను బహిర్గతం చేయవచ్చు మరి ఇలాంటి అనేక అంశాలను అన్ని పార్టీలు ఎన్నికల కొరకు వాడుకునే సందర్భం సమయం ఈ సంవత్సరం కాబట్టి అల్టిమేట్గా ఈ అంశాలన్నీ ప్రజల మదిలో పడతాయి ప్రజాక్షేత్రంలో చర్చకు వస్తాయి చర్చ ద్వారా ప్రజలు ఓ నిర్ధారణ కూడా రాగలుగుతారు ఈ సం ఈ సంవత్సరంలో ఈ అంశాలకు చర్చకు రావడం ద్వారా ఈ అన్ని పక్షాలు ప్రజాక్షేత్రంలో మరి ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా రేపు రాబోయే కాలంలో నిజంగా ఏ పార్టీ ప్రజల ప్రజల వైపు ఉంది ఏ పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించగలుగుతుంది ఏ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించలేదు మరి ఉత్త హామీలు ఇచ్చి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు నిజాయితీగా ఉంటారని ప్రజలు చర్చించుకొని ఓ నిర్ణయానికి వచ్చేందుకు ఈ రాజకీయ పార్టీల కార్యకలాపాలని దోహదం చేయగలిగిన సందర్భం ఈ సంవత్సరంగా నేను భావిస్తున్నాను ఇంకో క్వశ్చన్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సంక్రాంతి పండుగ రాబోతుంది సో మీ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా రాష్ట్ర ఉపాధ్యక్షులనే హోదాలు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ సందర్భంగా మరి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్ని అన్ని కష్టాలు దూరమై సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలనేది నా భావన ఓకే సార్ సో ఇదండి ఈ వారము మాజీ మంత్రివర్యుడు డాక్టర్ జి విజయరామారావు గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంపార్ట్ చూసాను బివీఆర్ టీవీ బాబాయ్ టేక్ కేర్